చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఢిల్లీలో మాట్లాడుతూ మేము గేట్లు తెరిస్తే వైసీపీ పార్టీ ఉండదు అని ఏదేదో పాపం ఆయనకు వచ్చిన భాషలో ఆయనకు వచ్చిన రీతిలో ఎందుకంటే ఆయన టోటల్గా ఆయన చూస్తుంది ఢిల్లీకి వెళ్తుంది ఢిల్లీ తిరుగుతుంది బీజేపీ గేట్లు తీయాలని తీస్తే అందులో దురుదం అనేది ఆయన ప్రయత్నం అది మానుకొని ఆయన మునుగు కోసం వచ్చి తరితే మా పార్టీ ఉండదని ఉంటుంది మళ్ళీ ఏమనంటే కుర్రవాడు బచ్చాకిచ్చ ఆ మాటలు మాట్లాడు నువ్వు నాకు తెలుసు నువ్వు ముసలి నక్కవే మాకు తెలియంది కాదు నువ్వు జుత్తులు మారవనేది మాకు తెలుసు ఏ ఎండక ఆ గండ ఎండక ఆ గొడుగు పట్టుకుంటారనే నాయక అనే తత్వం ఉన్న మనిషి చంద్రబాబు అనే విషయం నాకే కాదు రాష్ట్ర ప్రధాని కనుక అందరికీ కూడా తెలుసు తెలుసుని కూడా ఈ రకమైన మాట్లాడటం అనేది ఆలోచన చేయమని రాష్ట్ర ప్రధానికైనా కోరుతున్నాను ఆయన వెళ్ళింది వచ్చి ఎవరినైతే వెన్నుపోటు పొడిచి ఏ వ్యక్తిత్వాలకి ఏ మహానుభావుడు తాలూకా మృతికి కారకుడు అయ్యాడో ఆ వ్యక్తి తాలూకా ఏదో ఏదో పేరు పెట్టుకొని ఆయన గురించి వెళ్ళాడు సంతోషం ఇల్లు చేసావు ఏదో కార్యక్రమం జరుగుతున్నావు అదో జాయిన్ అయ్యో చూసుకో లేదు భారతీయ జనతా పార్టీ చెరువు చేస్తావో లేదా వాళ్ళతో ఏం చేస్తావో చేసుకో లేదు ఎవరిని పొగుడతావో ఎవరిని చేస్తావో చేసుకో మాకు అభ్యంతరం లేదు నువ్వు గేట్లు తెలిస్తే మీ ఈ పార్టీలో ఏంటి ఏటు ఊహిస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు మతిపోయిందా మతి చెడిపోయిందా బుర్ర పాడైపోయిందా నీకు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాష్ట్రం మొన్న రోజున చెప్పాను ఇంకా కొత్త మాసం వరకు ఉగాది వరకు ఆ పార్టీ తాలూకా మనుగడ పార్టీ తాలూకా ఇది ఉంటుంది తప్ప ఉగాది తర్వాత పార్టీ కొనచూపు మేరలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉండదనే విషయాన్ని ఇంతకుముందు చెప్పాము మళ్ళీ చెప్తున్నాను ఏ ధైర్యంతో చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను నేను అడగచ్చు ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చి ఒక సంక్షేమ పాలన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆశయంతో ఆయన ఆలోచనతో ఏదైతే సంక్షేమము అభివృద్ధి అనే రెండు కళ్ళుగా మరి ఉన్నదో ఆ స్ఫూర్తితో పుట్టింది ఈరోజు ఆ వైసీపీ పార్టీ ఆ కార్యక్రమంతో ఈరోజు వరకు కూడా చెప్పిందో చెప్పి ఒక అడుగు తండ్రి వేస్తే రెండు అడుగు మరి ఇంకా నేను ముందేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రకారమే ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు చేసుకొస్తున్నారు ఇచ్చిన హామీల్లో 95% 98% పూర్తి చేసి ఇంకా 1-2% చేయలేదని ధైర్యంగా చెప్పే పరిస్థితి ఒక రాజకీయ పార్టీకి ఏదైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉందంటే అది వైసీపీ పార్టీకే ఉంది అది పేటెంట్ కూడా అనుకో నీ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నావు ఏదో మాట్లాడుతుంటుంటే ప్రజలు నమ్మేస్తారనుకుంటా కొంచెం సమయం పాటించండి భాష మీద వచ్చి పట్టుండాలి ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి మళ్ళీ ఒక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఏంటిది ఇప్పుడు ఇందాక నేను అన్నాను ఒక ముసలిని అక్క అని దుత్తులు మారని దానికి ఏముంది ఎందుకు ఒక మాట అనిపించుకోవడం మాట అనిపించుకోవడం ఎందుకు అది నాకే బాధ అనిపిస్తుంది ఆయనే అయినా నీకు తెలియాలి కాబట్టి నీకు ఆలోచన మారాలి కాబట్టి నీ భాష మారాలి కాబట్టి నీ తాలూకా వయసుని ముసలితానని చెప్పడం జరిగింది మనిషికి వయసు కాదు కావాల్సింది ఆలోచన కావాలి అది చిన్నవాడ పెద్దవాడ పరిపక్వత చింతమా చెందదు అనేది మన తాలూకు వయసుని మన తాలూకు తత్వాన్ని మన ఆలోచనని మన విధానం ద్వారా చెప్తుంది మన నోటితో చెప్తుంది మన నోటు చెప్తుంది మన గౌరవాన్ని పెంచుతుంది అందుకే ఆలోచన చేసుకుని అది నోట్లు అందులో పెట్టుకుంటే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు దయచేసి అంతగా నిష్టారాజ్యంగా మాట్లాడడం మాత్రం సమంజసం కాదు ఈ రాష్ట్ర ప్రజానీకం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా ఇవన్న మ్యాండేట్ని ఇవాళ వైసీపీ పార్టీకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి నాయకుడిగా వాళ్ళు వచ్చి నిర్ణయించారు ఎన్నుకున్నారు ఇంకో 6 రోజుల ఎన్నికలు వస్తాప కురుక్షేత్రం తెచ్చుకో ప్రజాక్షేత్రంలో తెచ్చుకుందాం అప్పుడు తెలుస్తుంది నీ తాలూకు సత్త ఏటో మా సత్త ఏటో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన ఏటో ఆయన పరిపాలన విధానం ఏటో ప్రజలు ఏ రకంగా ఆయన అంగీకరించారో ఏ రకంగా ఆదరిస్తున్నారో నీ మాయ ఏటో నీ మోసం ఏటో నీ తాలూకు తత్వం ఏటో తేలుతుంది అంతేగా నిష్టారాజ్యంగా మాట్లాడిన మాత్రం సంబంధించి కాదనేది ఆయనకి హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రధానికి అనుకోండి దయచేసి పెద్ద మనసు ఆలోచన చేయండి
ఇవాళ సంక్షేమ పరిపాలన ఇలాంటి దుష్టశక్తుల వల్ల మనకు వచ్చే మన రాష్ట్ర ప్రాంతాల అభివృద్ధికి ఆటంకం పరచకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కడుంది చెప్పండి, ఏడు ఆధారం లేదు. ఇప్పుడు నేను కాదమ్మా, నువ్వు ఎన్టీవే కదా, ఇది నువ్వు చెప్పమ్మా, ఏడు ఉదాహరణ చెప్పండి. ఏడు గేటు ఇస్తే అతనే అతనే ఆడుకుమ్మ ముందు ఇరుకుమ్మ ముందు ఎవరు తిరుగుతున్నారు? చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారా, జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నారా చెప్పండి? అక్కడికి వెళ్ళి ఢిల్లీలో ఎవడు ఎవరు ఎవరి గేట్ల ముందు ఎవరు తిరుగుతున్నారు, దేనికోసం వెళ్తున్నారు, దేనికోసం తిరుగుతున్నారు? సరే నీ రాజకీయ పార్టీ నీ విధానం, నువ్వు ఏ పార్టీతో చర్యలు చేస్తావు, ఏ పార్టీతో పోతావో, ఎవరితో ఉంటావో, ఎవరితో ఉంటావో మాకు అనవసరం, మాకు సంబంధం లేని విషయం అది. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం, మేము ఒంటరిగా పోరాటం చేస్తాం, మా మమ్మల్ని మా ప్రజలతో ప్రజల్ని మెప్పిస్తాం, ఒప్పిస్తాం, ప్రజలతో కావాల్సిన కార్యక్రమాలు చేస్తాం, వారి కోసమే ఈ పార్టీ సేవ చేస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ ప్రకారం ముందుకెళ్తాం మేము. అంతేగాని ఏంటి ఆ భాష ఏంటి అదా అదా ఇంకా ఇంకా మాట్లాడి ఇంకా మాట్లాడతాం మేము, అలా మాట్లాడకూడదు తప్పు కదా అలాగా.